హాయ్, వెల్కమ్ టు ఇండీవుడ్. బాహుబలి తర్వాత దాన్ని మించిన ప్రాజెక్ట్ ఏదైనా వస్తుందా? అంటే అది శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న రోబోట్ 2. దాదాపు 400 కోట్లకు పైగా బడ్జెట్తో ఎంతో గ్రాండ్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళ సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు. తెలుగు మూవీ ఖైదీ నెంబర్ 150 సినిమాలో కూడా వీరి భాగస్వామ్యం ఉంది. లైకా ప్రొడక్షన్స్ అధినేత ఏ శుభకరణ్, దర్శకుడు రాజమౌళి మధ్య ఇటీవల రోబోట్ 2 విషయంలో డిస్కషన్ జరిగినట్లు సమాచారం. రోబోట్ 2 మూవీ తెలుగు డబ్బింగ్ రైట్స్ దక్కించుకోవడానికి రాజమౌళికి అత్యంత సన్నిహితుడైన నిర్మాత సాయి కొర్రపాటి ప్రయత్నించాడని, 60 కోట్లకు రైట్స్ ఇవ్వాలని శుభకరణ్ ను అడిగినట్లు సమాచారం. అయితే శుభకరణ్ నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో దర్శకుడు రాజమౌళిని తీసుకుని వెళ్లి రైట్స్ విషయంలో మాట్లాడించినట్లు సమాచారం. అయితే 80 కోట్ల కంటే తక్కువకు తెలుగు రైట్స్ అమ్మే ప్రసక్తే లేదని శుభకరణ్ తేల్చి చెప్పారట. సాయి కొర్రపాటితో పాటు రాజమౌళి వెళ్లడానికి కారణం ఇద్దరూ కలిసి ఈ సినిమా కొని వారాహి చలనచిత్రం బ్యానర్లో తెలుగులో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. వారు రైట్స్ తమకు ఇస్తే స్వయంగా రాజమౌళి రంగంలోకి దిగి రోబోట్ 2 చిత్రానికి ప్రచారం చేయాలని అనుకున్నారు. సినిమా నిర్మాణంలో ఉన్న లోటుపాట్లు విషయం తెలిసి కూడా రాజమౌళి తక్కువ చేసి అడగడం శుభకరణ్ కు నచ్చలేదట. అందుకే రైట్స్ ఇవ్వను అని చెప్పేశారట. అయితే తెలుగులో ఆ సినిమాకు 60 కోట్ల కంటే ఎక్కువ పెట్టడం అంటే రిస్క్ చేయడమే అనే ఉద్దేశంతో రాజమౌళి తన ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా రోబోట్ 2 డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ సునీల్ నారంగ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఈ చిత్రాన్ని 81 కోట్లకు కొన్నారట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.